అందరికీ నమస్కారం. శ్రీనివాస్ కున్సెట్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది. బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయాలి, లేకపోతే నోటిఫికేషన్స్ అనేవి మీకు రావు అన్నమాట. ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే స్మితా సబర్వాల్పై హైకోర్టు సీరియస్. ఈ తర్వాత షాక్ ఇచ్చింది ఏంటి స్టోరీ, ఈమె ఎవరు అనేసి అంటే, ఈ స్మితా సబర్వాల్ అనేటువంటి ఆమె ఐఏఎస్ ఆఫీసరు, కార్యదర్శి. ఎవరు కార్యదర్శి అంటే తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి తాలూకా కార్యదర్శి ఈమె. ఈమెకి ఈమె ఏం చేసిందంటే ఒక పరువు నష్టం దావా వేసింది. దీనికి సంబంధించి 15 లక్షల రూపాయలు నగదు ప్రభుత్వ ఖజానా నుండి ఈ కేసుకి చెల్లింపులు చేసింది. దీని మీద హైకోర్టు స్పందిస్తూ ఇది పూర్తిగా ప్రైవేట్ కేసు కాబట్టి ప్రభుత్వ ఖజానా నుండి 15 లక్షల రూపాయలు వాడడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు, ఖచ్చితంగా ఇవి 90 రోజుల లోపల తిరిగి ప్రభుత్వ ఖజానాకి చెల్లింపులు చేయాలని చెప్పేసి ఒక గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సతీష్ చంద్ర శర్మ, అభినందన్ కుమార్ తాలూకా ధర్మాసు. అసలు ఈ కేసు ఏం జరిగింది, ఎందుకు ఇంతవరకు వచ్చింది అంటే, ఈమె ఐఏఎస్ అధికారి, సీఎం కేసీఆర్ తాలూకా కార్యదర్శి. ఈమె మీద అవుట్లుక్ అనేటువంటి ఒక మ్యాగజైన్లో ఒక అభ్యంతరకరమైనటువంటి ఒక ప్రచరణ చేశారు, ఒక వ్యాసం అనేటువంటి ప్రచరణ చేశారు. ఎందుకు చేశారు అది కూడా చెప్పుకోవాలి కదా. మరి ఈమె 2015 జూన్ 18వ తారీఖున హైదరాబాద్లో ద పార్క్ హోటల్ అనేటువంటి హోటల్లో డిజైనర్ అభిషేక్ దత్తా ఆధ్వర్యంలో ఒక ఫ్యాషన్ షో జరిగింది. ఫ్యాషన్ షో జరిగినప్పుడు ఈమె భర్త తాలూకా అకున్ సబర్వాలు ఇద్దరు కలిపి వెళ్ళి ఒక ర్యాంప్ వాక్ చేసి అక్కడ ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. దీని మీద అవుట్లుక్ అనేటువంటి మ్యాగజైన్ ఏం చేసింది అంటే, ఆమె ఆ కొద్దిగా ఒక చిన్న అసభ్యం కాదు అభ్యంతరకరమైనటువంటి మ్యాగజైన్ రాసిందని చెప్పి ఈమె తాలూకా అభియోగం. అక్కడ నో బోరింగ్ బాబు అనేటువంటి శీర్షిక పెట్టి రాశారు. దీని మీద ఆమె ఫీల్ అయ్యి ఏం చేసిందంటే ఆ మ్యాగజైన్ మీద 10 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా వేసింది. పరువు నష్టం దావా జరిగింది ఏంటి అంటే పూర్తిగా ప్రైవేట్ విషయం. అప్పుడు ఆవిడ గవర్నమెంట్ జాబ్ చేయడానికి వెళ్ళే ఒక హోటల్లో ఫ్యాషన్ షో చేయడానికి అనేటువంటి భర్తతో కలిపి వెళ్ళింది. ఇది ప్రైవేట్ ప్రోగ్రామ్ అది కంప్లీట్గా. కానీ ఈమె ఏం చేసిందంటే ఆ తెలంగాణ ప్రభుత్వానికి ఒక లేఖ రాసి నా కేసుకి సంబంధించినటువంటి కేసు ఖర్చులు రిలీజ్ చేయమంటే ప్రభుత్వం కూడా 15 లక్షలు రిలీజ్ చేసేసింది. రిలీజ్ చేస్తే ఆ 15 లక్షలు ఖర్చు పెట్టి పరువు నష్టం దావా ఈమె వేసేసుకుంది. దాన్ని తప్పట్టి ఒక విద్యాసాగర్ అన్న అతను, కే ఈశ్వరరావు అనేటువంటి వ్యక్తులు కంప్లైంట్ చేశారు హైకోర్టుకి. హైకోర్టు అప్పుడు తీవ్రంగా స్పందించి ఇలాంటి అధికారులు ఇలాంటి తప్పుడు అదే కేసుల్లో తప్పుగా భావించి ప్రభుత్వ ఖజానాన్ని వాడడం అనేది సరైన పద్ధతి కాదు, ఇది పూర్తిగా ప్రైవేటు కేసు కాబట్టి సొంత డబ్బులు వినియోగించుకోవాలి తప్ప ప్రభుత్వ డబ్బులు వినియోగించుకోవడానికి లేదు అని చెప్పి హైకోర్టు తీవ్రంగా స్పందిస్తూ చెప్పింది. అప్పుడు ఏం చేసిందంటే 90 రోజులు టైం ఇచ్చి 90 రోజుల లోపల సొంత డబ్బులు ఏవైతే ఉన్నాయో 15 లక్షలు అది పూర్తిగా ప్రభుత్వ ఖజానా చెల్లించాలి అని చెప్పి కూడా స్పందించడం జరిగింది. అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ఏ స్థాయిలో ఉన్నారంటే ప్రభుత్వ ఖజానాన్ని ఏ రకంగా అన్నా వాడుకోవచ్చు. సొంత అదే కారుల్లో వీళ్ళ తాలూకా పార్టీలకు వెళ్తారు, మ్యారేజ్కి వెళ్తారు, లేదా ఎక్కడెక్కడో తిరుగుతారు. అసలు ప్రభుత్వ వాహనాలు కానీ ప్రభుత్వం కల్పించిన చాలా సదుపాయాలని మనం ప్రైవేటు ఫంక్షన్లకు ప్రైవేట్ దానికి వెళ్ళేటప్పుడు ఉపయోగించుకోకూడదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఉపయోగించుకుంటూ ఉంటారు. అంతేకాకుండా కేసుకి కావలసినటువంటి లక్షలాది రూపాయలు కూడా ఈ రకంగా దారి మళ్లించడం సరైన పద్ధతి కాదని చెప్పి ఇప్పుడు కింద స్థాయి అధికారులే తెలుసు. కింద స్థాయి అధికారులు ఎవరైనా కానీ అలా చేస్తే ఖచ్చితంగా మీరు హైకోర్టు కంప్లైంట్ చేయండి, వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ కూడా ఉంటుంది. జై హింద్, భరత్ మాతా కీ జై.